బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలను గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు అధికారం కట్టబెడితే ఉద్యోగ కల్పనలో నిర్లక్ష్యం చేస్తారని విమర్శించారు. డిఎస్సి ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెడుతుంటే బీఆర్ఎస్ ఆటంకం సృష్టించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు యువతను తప్పుదోవ పట్టిస్తారని తెలిపారు. ఎగ్జామ్ ప్రక్రియ ఆరంభమవుతుంది. ఆల్మోస్ట్ 2 లక్షల మంది అభ్యర్థులు వాళ్ళు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. మోర్ దాన్ 70% ఆఫ్ ది అప్లికెంట్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళ హాల్ టికెట్స్, అండ్ దే ఆర్ ప్రిపేర్డ్ వారు రేపు పరీక్ష పెట్టుకుని వాయిదా వెయ్యి ఉండి ఏమన్నట్టే ఇది అర్థమే కాదు. ఇదంటూ నేను అంటే ఇది చివరి రిక్రూట్మెంట్ కాదు, దిస్ ఇస్ నాట్ ఏ ఫైనల్ రిక్రూట్మెంట్, ఇది చివరిది కాదు. ఇక రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఇటువంటి రిక్రూట్మెంట్స్ ప్రతి సంవత్సరం కొనసాగుతుంటే నా ప్రభుత్వం జాబ్ క్యారెక్టర్